కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గారి గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. శ్రీ రాఘవేంద్ర స్వామి గారు హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జన్మించారు. వైష్ణవాన్ని అనుసరించి స్వామివారు మధ్వాచార్యులు బోధించిన ద్వైత్వాన్ని అవలంబించారు. ఆయన శిష్యగణం స్వామివారిని ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు. ఆయన 1595లో తిమ్మనబట్టు గోపికాంబ దంపతులకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టిన కారణంగా వెంకటనాథుడు అనే పేరు పెట్టుకున్నారు. 5 ఏళ్ల ప్రాయంలో అక్షరాభ్యాసం చేసి ఆపై 4 వేదాలు అధ్యయనం చేశారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు. శ్రీరాముడు పంచముఖ హనుమంతుని పరమ భక్తుడైన ఆయన మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖి వద్ద 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడు. ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడని చరిత్రగాథ. అంతేకాకుండా హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామచంద్రుల వారి తర్వాత దర్శించుకుంది శ్రీ రాఘవేంద్ర తీర్థుడు మాత్రమే అని చెప్తుంటారు. యుక్త వయసు వచ్చేసరికి విద్యల సారాన్ని గ్రహించి సాధారణ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు. ఆ తర్వాత మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. అలాగే అక్కడే జీవ సమాధి పొందారు. 1200 సాలిగ్రామాలతో బృందావనిలో సమాధి మూసివేశారు. సమాధిగతుడైన తర్వాత రాఘవేంద్ర స్వామి గారు చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. బృందావనిలో ఉండి సూక్ష్మ రూపంతో తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాది సత్యం. ఓం నమో రాఘవేంద్రాయ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి మరిన్ని విషయాలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.